ఓకే అండి, ఇంతవరకు మనం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అంటే తపాల వ్యవస్థ గురించి జనరల్ ఇన్ఫర్మేషన్ లింక్డ్ డిపార్ట్మెంట్ చూసాం. అది పార్ట్ వన్ అంతా డిస్కస్ చేసాం. మైలురాలు అంటే ప్రపంచంలో విడుదల చేయబడ్డ తొలి తపాల బిల్ ఏది, పెన్నీ బ్లాక్ ఏ సంవత్సరం 1840, దాని మీద ఎవరి బొమ్మ ఉంటుంది, విక్టోరియా మహారాణి బొమ్మ ఉంటుంది, దాని విలువ 1 పెన్నీ, అది ఏ ఆకారం ఉంటుంది, కోడిగుడ్డ ఆకారం ఉంటుంది, భారతదేశంలో విడుదల చేయబడ్డ తొలి తపాల బిల్ ఏది, సింధ్ డాక్ ఏ సంవత్సరం 1852, ఎక్కడ విడుదల చేశారు, కరాచీ, ఎవరు విడుదల చేశారు, డల్ హౌస్. ఇలాగ ప్రపంచం విడుదల చేయబడ్డ అరుదైన తపాల బిల్ల 1 స్లెంట్ బ్లాక్ 1856 విడుదల చేయడం జరిగింది. భారతదేశంలో పిన్ కోడ్ జోన్ ఎప్పుడు ప్రవేశపెట్టారు, 1972 ఆగస్టు 15. భారతదేశంలో స్పీడ్ నెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు, 2002. భారతదేశంలో ఐపీపీబీ సేవలను ఎప్పుడు ప్రవేశపెట్టారు, 2018 సెప్టెంబర్ 1. ఎక్కడ, ఢిల్లీ, ఎవరు ప్రవేశపెట్టారు, నరేంద్ర మోడీ గారు. భారతదేశంలో ప్రాజెక్ట్ యూరో పథకాన్ని ఏ సంవత్సరం ప్రవేశపెట్టారు, 2009. ఇటువంటి అంశాలు మనం దీని ముందు పార్ట్ వన్లో చూసాం. ఇప్పుడు పార్ట్ టూకి వచ్చేస్తే పిన్ కోడ్ జోన్స్. సరే, ఈ పిన్ కోడ్ జోన్స్ని ఎందుకు ఏర్పాటు చేశారు, పిన్ కోడ్ జోన్స్ని ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి, పిన్ కోడ్ జోన్స్ని ఏర్పాటు చేయడానికి గల కారణం. ఏదైనా ఒక ఉత్తరాన్ని వేగంగా అనుకున్న ప్రదేశానికి సరైన సమయంలోన సరైన నిర్ణయించినటువంటి కాలానికి, సరైన ప్రాంతానికి, సరైన పర్సన్కి చేరాలంటే దానికి ఏదైనా సరే ఒక విధానం ఉండాలా, అందుకోసం దానికి పిన్ కోడ్ జోన్ ప్రవేశపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఢిల్లీ నుంచి ఒక ఆర్టికల్ని ఇక్కడ ఉన్నటువంటి యానంకి రాశారు, ఏపీలో ఉన్నటువంటి యానం అనే ప్రదేశానికి. యానం దేని కింద ఉంది, పాండిచ్చేరి కింద ఉంది. పాండిచ్చేరి ఎక్కడ ఉండదు, తమిళనాడు. అంటే నువ్వు ఒక అడ్రస్ రాస్తావు, యానం జిల్లా పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం, అంటే అది ఢిల్లీ నుంచి పాండిచ్చేరికి వచ్చి పాండిచ్చేరి నుంచి యానంకి పోవాలి. ఇలా కాకుండా డైరెక్ట్ ఢిల్లీ నుంచి విజయవాడ నుంచి యానంకి వచ్చేస్తుంది. అంటే ఇలా కాకుండా, డిస్టెన్స్ దూరం కాకుండా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. అంటే చాలా తక్కువ టైంలో అనుకున్న, అంటే ఇప్పుడు కొన్ని ఊర్లు సేమ్గా ఉంటాయి, ఒకే పేరుతో ఉంటాయి కొన్ని ఊర్లు, అలా కాకుండా పిన్ కోడ్ ఇచ్చారనుకోండి, ఆ పిన్ కోడ్ ప్రకారమే, అంటే ఒక ఊరికి ఒక పిన్ కోడ్ ఉంటుంది, ఆ పిన్ కోడ్ ఎంటర్ చేస్తే ఆ ఊరికి మాత్రమే ఆ ఉత్తరం డెలివరీ చేయబడుతుంది, ఈ పిన్ కోడ్ సిస్టంలో మొత్తం పిన్ కోడ్ జోన్స్ ఎన్ని ఉన్నాయంటే మనకు 9 జోన్స్గా ఏర్పాటు చేశారండి. భారతదేశంలో మొత్తం జోన్స్ ఎన్ని ఏర్పాటు చేసినారంటే 9 జోన్స్. పిన్ కోడ్లో మొత్తం ఎన్ని అక్షరాలు, ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే 6 నెంబర్లు ఉంటాయి. పిన్ కోడ్లో మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయి, మనకు 6 నెంబర్లు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిన్ కోడ్ తీసుకోండి, 518463 అనేటువంటి ఒక పిన్ కోడ్ తీసుకోండి, 518463. ఈ పిన్ కోడ్లో నెంబర్స్ దేన్ని తెలియజేస్తాయంటే, ఫస్ట్ 5 అనేది జోన్ తెలియజేస్తుంది. 5 అనేది అది ఏ జోన్కి సంబంధించింది, 1వ జోన్కే. మొత్తం మనకి 9 జోన్స్ ఉన్నాయి కదా, అది మనకి 1వ జోన్కి సంబంధించిందా, లేకపోతే అది 2వ జోన్కి సంబంధించిందా, లేదా 3వ జోన్కి సంబంధించిందా, ఇట్లా తెలియజేస్తుంది అనమాట మనకు. 1వది జోన్. మరి రెండవ లెటర్ దేన్ని తెలియజేస్తుంటే సబ్ జోన్. మరి 3వ లెటర్ దేన్ని తెలియజేస్తుంటే జిల్లా, డిస్టిక్. 2వ జోన్, సబ్ జోన్, 3. తర్వాత లాస్ట్ చివరిగా ఉన్నటువంటి 3 నెంబర్లు డెలివరీ ఆఫీస్, దేన్ని తెలియజేసండి, డెలివరీ ఆఫీస్ని తెలియజేస్తాయి. డెలివరీ ఆఫీస్ అంటే ఆ ఆర్టికల్, ఆ ఉత్తరము, ఆ వ్యాసము, ఆ కథనం ఎక్కడికి చేరాలా అని లాస్ట్ 3 నెంబర్లు డెలివరీ ఆఫీస్కి, అంటే ప్రతి ఒక్క సబ్ ఆఫీస్కి ఒక పిన్ కోడ్ ఉంటుంది. సో పిన్ కోడ్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్, ఈ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, 1972 సంవత్సరంలోన ఆగస్టు 15వ తారీఖున ఈ పిన్ కోడ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పిన్ కోడ్ సిస్టమ్ ఉండాలని చెప్పినటువంటి క్యాండిడేట్ ఎవరంటే వేలంగర్. ఏ వేలంగర్? బికాజీ వేలంగర్. ఏ బికాజీ? శ్రీరామ్ బికాజీ వేలంగర్. ఆయన అసలు పేరు శ్రీరామ్ బికాజీ వేలంగర్. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే, ఒక్కోసారి ఆప్షన్లో జస్ట్ వేలంగర్ అనిస్తారు, ఒక్కోసారి బికాజీ వేలంగర్ అనిస్తాడు, ఒక్కోసారి శ్రీరామ్ బికాజీ వేలంగర్ అని ఇచ్చేస్తాడు, అందుకోసం. సో పోస్ట్ పిన్, అంతవరకు మరి పిన్ కోడ్ లేదంటే లేదండి, అంతవరకు అడ్రస్ మీదనే అది వెళ్ళేది. తర్వాత ఈ పిన్ కోడ్ సిస్టాన్ని 1972 సంవత్సరంలోన ఆగస్టు 15వ తారీఖున ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి అంటే శ్రీరామ్ బికాజీ వేలంగర్. మొత్తం ఎన్ని జోన్స్గా డివైడ్ చేసినంటే 9 జోన్స్. దీంట్లో 8 అన్ని రాష్ట్రాలకు ఉంటుంది, ప్లస్ 1వ జోన్ వచ్చేసి రక్షణ వ్యవస్థకు సంబంధించింది, బేస్ సర్కిల్ అంటారు. రక్షణ వ్యవస్థకు సంబంధించింది అంటే దీన్ని 99 ఏపీఓ,
56 APO ఢిల్లీ, 19 APO కలకత్తా. అంటే మనకు దేశ సార్వభౌమత్వము, దేశ సమగ్రత, దేశ రక్షణ పరంగా ఎవరికి లీక్ కాకూడదు ఆ ఇన్ఫర్మేషన్. అందుకోసం అక్కడ పంపించేటువంటి ఆర్టికల్స్కి సపరేట్గా ఒక పిన్ కోడ్ పెట్టారు. అది 9వ జోన్కి సంబంధించింది. దాన్ని 56 APO, 19 APO ఉంటాడు. అదే నావిక్ అనుకోండి, కెరా ఫ్లీట్ మెయిల్ ఆఫీస్ అని పంపిస్తాను అనుకో, అది మనకు పీఓ గైడ్ పార్ట్ 1లో మెథడ్ ఆఫ్ అటర్స్లో డీటెయిల్గా దాని గురించి వచ్చేసింది. సరే, మొదటి లెటర్ దేని తెలియస్తుంది? జోను. రెండవది సబ్ జోను. మూడవది జిల్లా. లాస్ట్ 3 నెంబర్లు డెలివరీ ఆప్షన్ తెలియస్తాయి. ఇంకో విధంగా ఎగ్జామ్కి ఏ విధంగా అడుగుతుంది, మొదటి 2 లెటర్లు, అంటే ఇప్పుడు 5-1 ఉంది, ఈ మొదటి 2 లెటర్లు దేనికి తెలియజేస్తాయి అంటే రాష్ట్రాన్ని తెలియజేస్తాయి. అది ఏ రాష్ట్రం సంబంధించింది? ఇప్పుడు 1 అనుకుంటే ఢిల్లీ అలాగే. సో అది ఏ రాష్ట్రాన్ని తెలియజేసింది. సరే ఇప్పుడు చూద్దాం, మీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మొత్తం ఎన్ని జోన్స్ ఉన్నాయి, పోస్టల్ పిన్ కోడ్ జోన్స్ ఎన్ని ఉన్నాయి? 9 ప్లస్ 1 రక్షణ వ్యవస్థ. ఒక పిన్ కోడ్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 6 నెంబర్లు. మొదటి నెంబర్ దేన్ని తెలియజేసింది? జోన్ని. రెండవ నెంబర్ సబ్ జోన్ని. మూడవ నెంబర్ జిల్లాని. చివరి 3 నెంబర్లు డెలివరీ ఆప్షన్ తెలియజేస్తుంది. డెలివరీ ఆప్షన్ని తెలియజేస్తాయి. ఈ పిన్ కోడ్ సిస్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1972 ఆగస్టు 15. ప్రవేశ దీన్ని సూచించినటువంటి వ్యక్తి ఎవరు? శ్రీరామ్ బికాజీ వేలాంగర్ గారు. సరే, ఇప్పుడు ఆ జోన్స్ 9 ఏమేమి ఉన్నాయో చూద్దాం మొత్తం ఈ జోన్స్ని. సో మొదటి జోన్ తీసేసుకుంటే దీంట్లో మీకు రాష్ట్రాలు కానీ రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాలు బాగా ఐడియా ఉందనుకోండి, ఈజీగా అవుతుంది. అంటే భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటి మీద కానీ మీకు ఐడియా ఉందనుకోండి, ప్లస్ ఈ రాష్ట్రాల యొక్క రాజధానులు కూడా గుర్తుందనుకోండి. ఇంక ఇప్పుడు చెప్పేటువంటి పిన్ కోడ్ సిస్టము, నెక్స్ట్ పీఓ గైడ్ పార్ట్లో ఆర్గనేషన్, రెండు చాలా వెరీ ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రాన్ని బెంగళూరు, తమిళనాడు రాజధాని చెన్నై, కేరళ రాజధాని తిరువనంతపురము, ఏపీ విజయవాడ, అట్లా మహారాష్ట్ర ముంబై, వెస్ట్ బెంగాల్ కలకత్తా, ఇట్లా మీకు మధ్యప్రదేశ్ భోపాల్, ఛత్తీస్గఢ్ నయా రాయ్పూర్ లేదా అటల్ నగర్, ఇలా మీకు ఆ రాష్ట్ర రాజధాని ఉత్తరప్రదేశ్ లక్నో, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, ఇట్లా మీకు రాష్ట్ర రాజధానులు కానీ బాగా ఐడియా ఉందనుకోండి, ఇంకా ఈజీ అవుతుంది. నెక్స్ట్ సర్కిల్స్, ఇక్కడ రాష్ట్రాలు ఐడియా ఉంటే పిన్ కోడ్ జోన్స్ ఈజీగా అవుతుంది. సరే, మొదటి పిన్ కోడ్ జోన్ కింద ఏమేమి వస్తాయి? మొదటి పిన్ కోడ్ జోన్ కింద ఇక్కడ ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక్కడ ఉన్నటువంటి లడక్, బాగా జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక్కడ ఉన్నటువంటి లడక్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ, ఇక్కడ ఉన్న ఢిల్లీ, ఇక్కడ ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ ఉన్న హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఢిల్లీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హర్యానా, ఇక్కడ ఉన్నటువంటి పంజాబ్, ఈ రెండింటి రాజధాని ఉన్నటువంటి చండీగఢ్, ఇవల్ల కూడా మీకు మొదటి పిన్ కోడ్ జోన్ కింద వస్తాయి. అబ్జర్వ్ చేయండి, జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పంజాబు, హర్యానా, వీటి ఉమ్మడి రాజధానినటువంటి చండీగఢ్. ఇది మీకు 1వ పిన్ కోడ్ జోన్. నెక్స్ట్ 2వ పిన్ కోడ్ జోన్, ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్, ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, ఇదంతా కూడా మీకు 2వ పిన్ కోడ్ జోన్. కేవలం 2 రాష్ట్రాలు మాత్రమే వస్తాయండి, మీకు 1 ఉత్తరాఖండ్, 2 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ 3వ పిన్ కోడ్ జోన్, ఇక్కడ ఉన్నటువంటి రాజస్థాన్, ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్, ఇక్కడ ఉన్నటువంటి దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ. ఈ మొత్తం కూడా మీకు ఏ జోన్ కిందకి వస్తుంది? 3వ పిన్ కోడ్ జోన్ కిందకి వస్తుంది. 1 రాజస్థాన్, 2 గుజరాత్, 3 దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ. ఇది మీకు 3వ జోన్. సో 1, 2, 3. మరి 4వ జోన్ చూడండి, దీని కింద ఉన్నటువంటి మహారాష్ట్ర కింద ఉన్నటువంటి గోవా, దీని పక్కన ఉన్నటువంటి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి ఛత్తీస్గఢ్, ఇదంతా కూడా మీకు ఏ జోన్ కిందకి వస్తుంది? 4వ జోన్ కిందకి వస్తుంది. ఏ జోను? 4వ జోన్. సో జోన్స్ బాగా అబ్జర్వ్ చేయండి. మీకు అడుగుతాడు క్రింది వాటిలో మధ్యప్రదేశ్ ఏ జోన్ కిందకి వస్తుంది, క్రింది వాటిలో గోవా ఏ జోన్ కిందకి వస్తుంది? 4వ జోన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ 5వ జోన్, గోవా కింద ఉన్నటువంటి కర్ణాటక పక్కన ఉన్నటువంటి ఏపీ పైన ఉన్నటువంటి తెలంగాణ, ఇదంతా కూడా మీకు ఏ జోన్ కిందకి వస్తుంది? 5వ జోన్. అందుకే చూడండి, మన ఏపీ కోడ్తో స్టార్ట్ అవుతుంది 5168 5528 విధంగా. సో 5-1 అన్నదంతా కూడా కర్ణాటక జోన్ కింద, 5వ జోన్ కింద కర్ణాటక, తెలంగాణ, ఏపీ 3 రాష్ట్రాలు వస్తాయి. ఇది 5వ జోన్. నెక్స్ట్ 6వ జోన్, కర్ణాటక కింద ఉన్నటువంటి కేరళ పక్కన ఉన్నటువంటి తమిళనాడు హ్యాండ్ ఓవర్ ఉన్నటువంటి పాండిచ్చేరి,
తమిళనాడు హ్యాండ్ ఓవర్ ఉన్నటువంటి పాండిచ్చేరి, ఈ కేరళ కింద ఉన్నటువంటి పాండిచ్చేరిలో భాగమైనటువంటి మాహే, తర్వాత కేరళలో భాగమైనటువంటి లక్షద్వీపులు, ఇక్కడ ఉండే లక్షద్వీపులు, ఇదంతా కూడా మీకు ఏ జోన్ కిందకి వస్తుంది? ఆరవ జోన్ కిందకి వస్తుంది. ఏ జోన్ కింద అంటే సిక్స్త్ జోన్. ఏ జోన్? ఆరవ జోన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పాండిచ్చేరి గురించి చెప్తాను మళ్ళా. నెక్స్ట్ ఏడవ జోన్. సో పాండిచ్చేరి చూడండి, మీకు పాండిచ్చేరిలో ఏమేమి భాగాలు ఉంటాయి? పాండిచ్చేరిలో ఏమేమి భాగాలు ఉంటాయంటే, ఒకటి యానం, రెండు కెరైకల్, ఇది కేంద్రపాలిత ప్రాంతం అండి పాండిచ్చేరి, మనకు ఢిల్లీ చండీగఢ్, తర్వాత ఇక్కడ లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు, పాండిచ్చేరి, ఇవల్ల కూడా మీకు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్. నెక్స్ట్ మాహే. చూడండి యానం ఎక్కడ ఉంటుంది, ఏపీలో ఉంటుంది కానీ పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం, ఇక్కడ ఉంటుంది యానం. కానీ యానం ఏ జోన్ కిందకి వస్తుంది అంటే ఐదవ జోన్ కింద అని చెప్పాలి, పాండిచ్చేరి ఆరవ జోన్ అని చెప్పగలరు. నెక్స్ట్ కెరైకల్ తమిళనాడులో ఉంటుంది, సో ఇది ఆరవ జోన్ కింద, ఇది తమిళనాడు కింద ఉంటుంది. నెక్స్ట్ మాహే. మాహే అంటే కేరళ, ఈ మూడు జిల్లాలండి, యానము, కెరైకల్, మాహే అనేది మీకు డిస్ట్రిక్ట్స్ పాండిచ్చేరి కింద. మరి ఎక్కడో ఇక్కడ ఏపీలో ఉండేది పాండిచ్చేరి కింద ఎందుకు ఇచ్చారు, ఏపీ కింద పెట్టవచ్చు అంటే అక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అప్పుడు మనం మళ్ళీ యూరోపియన్ల దాకా హిస్టరీకి వెళ్ళాలి. ఫ్రెంచ్ వాళ్ళు స్థిరపడినటువంటి ప్రదేశం ఏదంటే యానము, పాండిచ్చేరి, మాహే, కెరైకల్, అందుకోసం వాటిని అన్నింటి కూడా పాండిచ్చేరి కింద తీసుకొచ్చారు, పాండిచ్చేరి కింద తీసుకురావడం జరిగింది. ఈ మూడు ప్రాంతాలు మీకు మళ్ళీ సర్కిల్స్ కేంద్రాలు వస్తాయి ఆర్మేషన్, అప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది, అక్కడ డిస్కస్ చేద్దాం. సో యానం యొక్క పిన్ కోడ్ దేని కిందకి వస్తుంది అంటే ఏపీ కిందకి వస్తుంది చూడండి, ఐదవ జోన్ కిందకి వస్తుంది. ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, పాండిచ్చేరి కింద రాదు, పాండిచ్చేరి కింద ఇక్కడ కెరైకల్ ఉంటుంది, ఇక్కడ కెరైకల్ కానీ మాహే కానీ ఆరవ జోన్, మళ్ళీ యానం మాత్రం ఐదవ జోన్. ఇప్పుడు మనకు ఆరు జోన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏడవ జోన్. ఏడవ జోన్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు, ఇక్కడ ఉంటుంది అండమాన్ నికోబార్ దీవులు, ఈ పైన ఉన్నటువంటి ఒడిస్సా, ఒరిస్సా, ఈ ఏడవ జోన్ చాలా పెద్ద జోన్. ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, ఇక్కడ వెస్ట్ బెంగాల్, ఇక్కడ వెస్ట్ బెంగాల్, ఇక్కడ ఉన్నటువంటి సిక్కిం, ఇక్కడ ఉన్న సిక్కిం ప్లస్ ఈశాన్య రాష్ట్రం మొత్తం, అంటే ఇదంతా కూడా నీకు ఏ జోన్ కిందకి వస్తుంది అంటే ఇదంతా కూడా నీకు ఏడవ జోన్ కిందకి వస్తుంది. ఇదంతా కూడా నీకు ఏ జోన్ కిందకి వస్తుంది? ఏడవ జోన్ కిందకి వస్తుంది. అంటే ఇక్కడ ఏముంటుంది మీకు, ఈశాన్య రాష్ట్రాలు మొత్తం ఏడు, సిక్కిము, ఇక్కడ బెంగాల్, ఒడిస్సా, అండమాన్ నికోబార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలు ఏమైనా చూడండి, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మణిపూర్, మిజోరం, మిజోరం, త్రిపుర, ఇక్కడ మేఘాలయ, ఇక్కడ అస్సాం, మొత్తం ఏడు రాష్ట్రాలు చూడండి, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అస్సాం, ఇక్కడ సిక్కిం, ఎయిత్ సిస్టర్, ఇప్పుడు మొత్తం ఏడు సెవెన్ సిస్టర్స్ అనే వాళ్ళు ఎయిత్ సిస్టర్స్ అంటున్నారు, ఇంకొచ్చలేదు ఆడేది, బెంగాల్, ఒడిస్సా, అండమాన్ నికోబార్, లేదంటే ఏదండి ఏడవది, ఇదంతా కూడా ఏడవ జోను. ఇదంతా ఇప్పుడు ఆరు వరకు అయిపోయినా ఇదంతా కూడా ఇప్పుడు ఏడవ జోన్ కిందకి వస్తుంది. అంటే వీళ్ళ పిన్ కోడ్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, 716 718 ఇట్లా స్టార్ట్ అవుతుంది. మనది 5th, మహారాష్ట్ర వాళ్ళకి 4th స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు అబ్జర్వ్ చేయండి ఆ లెటర్స్, మీకు ఇక్కడ కర్ణాటక నుంచి లేదా హైదరాబాద్ ముంబై నుంచి వస్తుంటాయి కొన్ని లెటర్స్ స్పీడ్ పోస్టులు, వాటి మీద ముంబై నుంచి వచ్చే వాటికి 4 అని ఉంటుంది చూడండి, కొంచెం నీట్గా అబ్జర్వ్ చేసి. ఇది ఏడవ జోన్. ఏడవ జోన్ పెద్ద చూడండి, అండమాన్ నికోబార్ దీవులు, ఒరిస్సా, బెంగాలు, సిక్కిము, ఏడు ఈశాన్య రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అస్సాం. ఏడవ జోన్. మరి ఎనిమిదవ జోన్ ఏంటి? ఎనిమిదవ జోను జార్ఖండ్ ప్లస్ బీహార్, ఇది మనకి ఎనిమిదవ జోన్ అవుతుంది. ఇది మనకి ఎనిమిదవ జోన్ జార్ఖండ్, బీహార్, బీహార్ నుంచి విడిపోయినటువంటి జార్ఖండ్, ఇది మనకి ఎనిమిదవ జోన్. మరి తొమ్మిదవ జోన్ ఏంటంటే మనకు 56 ఏపీఓ ఢిల్లీ, ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీ కేంద్రం, 99 ఏపీఓ కలకత్తా, అంటే ఆర్మీకి రక్షణ వ్యవస్థకు సపరేట్గా ఉంది, ఆర్మీకు సపరేట్గా ఒక పిన్ కోడ్ సిస్టమ్ అనేది ఉందండి, ఆర్మీకు సపరేట్గా ఒక పిన్ కోడ్ సిస్టమ్ అనేది ఉంది. ఇది ఒక మనకు పిన్ కోడ్ జోన్కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం, అంటే డీటెయిల్గా ప్రతి రాష్ట్రాన్ని టచ్ చేస్తూ వచ్చాం, ప్రతి కేంద్రపాలిత ప్రాంతాన్ని టచ్ చేస్తూ వచ్చామండి. చూడండి పిన్ కోడ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడు, 72 ఆగస్టు 15, ఎవరు? శ్రీరామ్ వికాజీ వేలాంగర్. ఎన్ని పిన్ కోడ్ జోన్స్ ఉన్నాయి? 9. 8 మామూలుగా, 1 రక్షణ వ్యవస్థకి, పిన్ పోస్టల్ ఇండెక్స్ నెంబరు, దాంట్లో ఎన్ని నెంబర్లు ఉంటాయి? 6. ఫస్ట్ది జోను, రెండవది సబ్ జోను, 3 జిల్లా, లాస్ట్ చివరిగా 3 వచ్చేసి డెలివరీ ఆఫీస్, బట్వాడా చేయవలసినటువంటి
కార్యాలయాన్ని సూచిస్తాయి. దీనిలో ఒకటవ జోన్ వచ్చేసి ఇది, రెండవ జోను ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్, మూడు రాజస్థాన్ గుజరాత్ దాదాన హవేలీ అండ్ డామన్ డయ్యు, నాలుగు ఐదు ఆరు ఏడవ జోను, తర్వాత ఎనిమిదవ జోను, నెక్స్ట్ తొమ్మిదవ జోన్ వచ్చేసి రక్షణ వ్యవస్థ. ఇది మొత్తం పిన్ కోడ్ జోన్స్ గురించి అండి. ఇది మనకు పిన్ కోడ్ జోన్స్ గురించి. ఇది మనకు బయట కాంపిటేటివ్ లెవెల్ ఆడుతాడు, ప్లస్ పోస్టల్ వ్యవస్థలో మీరు డిపార్ట్మెంట్ పోస్ట్ ప్రమోషన్స్ రాసేదానిలో కూడా దీని గురించి అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉంది. ఎందుకు, పిన్ కోడ్ సిస్టమ్ గురించి నీకు ఏం తెలుసు, పిన్ కోడ్ సిస్టమ్ గురించి అసలు నీకు ఏం తెలుసు అని తెలుసుకోవడం కోసం కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు మిమ్మల్ని. ఇప్పుడు యానం గురించి, కెరాకిల్, మాహిర్ ఇటువంటి అడిగేటువంటి అవకాశం ఉంటుంది వీటి గురించి. నెక్స్ట్ మనకు ఉండేది ఇంక ఇంట్రడక్షన్ పార్ట్లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్, యూపీయు, యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అండి. యూపీయు, యూనివర్సల్ పోస్టల్ యూనియన్, యూనివర్సల్ పోస్టల్ యూనియన్. అసలు ఎందుకు యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపించారు, అసలు ఏం అవసరం వచ్చింది అంటే, ఒక దేశానికి ఇంకో దేశానికి కరెన్సీలో కానీ, ఒక దేశానికి ఇంకో దేశానికి పద్ధతులు కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు పంపించుకున్నటువంటి విధానాలు కావచ్చు, వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి చట్టాలు కావచ్చు, అధికారాలు కావచ్చు, విధులు కావచ్చు, వేరే ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు, బయోలేటరల్ అగ్రిమెంట్స్, ఒప్పందాల ద్వారా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఇంకో చోట ఇంకోసారి చెప్పుకుంటే కరెన్సీ సిస్టమ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందుకు అంటే ఒక రాష్ట్రం, మన దేశంలో రూపాయి, అమెరికాలో డాలర్, జపాన్లో ఎన్, చైనాలో యువాన్, థాయిలాండ్లో బాత్. సో ఇట్లా మనకు కరెన్సీ డిఫరెంట్గా ఉండటం వల్ల దాన్ని అన్నింటినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి, అంటే వాళ్ళు ఒక పద్ధతిని ప్రవేశపెడితే దాని ప్రకారమే ఫాలో అవ్వాలి ప్రపంచంలో. అందుకు ప్రపంచం మొత్తం మీద తపాలా వ్యవస్థకి ఒక కేంద్రం, ఒక వ్యవస్థ ఉండాలని చెప్పేసి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ని స్థాపించారండి. యూనివర్సల్ అంటే ప్రపంచం మొత్తం, యూనివర్సల్ అంటే విశ్వం కదా, మొత్తం ప్రపంచాన్ని ఆ విధంగా తీసుకున్నారు. పోస్టల్ యూనియన్, పోస్టల్ యూనియన్ అంటే కలయిక. సో ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు, 1874. సరే, అసలు ఇది ఉండాలా అని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే హెన్రిచ్ వాన్ స్టీఫెన్. వీని పేరేం పేరు, హెన్రిచ్ వాన్ స్టీఫెన్. ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అంటే పేరేం సూచించలేదు, ఇట్లా ప్రపంచం మొత్తం మీద తపాలా వ్యవస్థకు ఒక ఆర్గనైజేషన్ ఉంటే బాగుంటుంది అని సూచించాడు. ఆయన ప్రకారం ఈ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చారు. వాడి పేరే హెన్రిచ్ వాన్ స్టీఫెన్. సో ఈయన ఎప్పుడు సూచించాడంటే 1868 సూచించడం జరిగింది. 1868 సూచిస్తే మరి దీనికి అంకురార్పణ ఎప్పుడు పడిందంటే 1874 దీన్ని స్థాపించారు. ఏ విధంగా స్థాపించారు, జనరల్ పోస్టల్ యూనియన్, జనరల్ పోస్టల్ యూనియన్. సో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యొక్క తొలి పేరు ఏది అని అడుగుతాడు ఎగ్జామ్లో. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యొక్క తొలి పేరు, తొలిసారిగా దీన్ని ఏ పేరుతో సూచించారంటే జనరల్ పోస్టల్ యూనియన్గా 1874 పేరు పెట్టారు. మరి దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుందంటే స్విట్జర్లాండ్ ఉన్నటువంటి బెర్న్. ఇది ఇంపార్టెంట్ చూడండి, యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యొక్క ముఖ్య కేంద్రం ఎక్కడ అంటాడు, బెర్న్, స్విట్జర్లాండ్లోని బెర్న్. మరి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది ఎప్పుడు మార్పు చెందిందంటే 1878 యూనివర్సల్ పోస్టల్ యూనియన్గా మారింది. అంటే 4 సంవత్సరాల తర్వాత ఇది యూనివర్సల్ పోస్టల్ యూనియన్గా మార్పు చెందింది. అంటే ఈ జనరల్ అనే పదాన్ని తీసేసి యూనివర్సల్ అనే పదాన్ని చేర్చారు. నెక్స్ట్ మరి మన భారతదేశం ఏ సంవత్సరం జరిగింది యూనివర్సల్ పోస్టల్ యూనియన్లో అంటే 1876 యూనివర్సల్ పోస్టల్ యూనియన్లో భారత్ చేరడం జరిగింది. 1876 జూలైలో జాయిన్ అయింది. మరి మొదటగా ఇది క్రియేట్ చేసినప్పుడు 1874 ఇది క్రియేట్ చేసినప్పుడు మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉండేవి, 22 సభ్య దేశాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, మొత్తం 22 సభ్య దేశాలు. మరి ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, ప్రస్తుతం అంటే 192 ప్లస్ అనేది కరెక్ట్ అంశం. ఎందుకంటే ఒక్కోసారి దేశాలు చేరుతుంటాయి, కొన్ని దేశాలు విత్డ్రా అవుతుంటాయి, అది మనది మన చేతుల్లో ఉండదు కాబట్టి 192 ఉన్నాయి కాబట్టి ఒకసారి పెరగవచ్చు, ఒకసారి తగ్గవచ్చు. 192 ప్లస్, అదే ఐక్యరాజ్యసమితి అయితే 193 ఉన్నాయి ప్రజెంట్ అన్ని సభ్య దేశాలు. అదే ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేటువంటి ఆర్గనైజేషన్లో మొత్తం ఎన్ని ఉన్నాయంటే ప్రస్తుతానికి 192 ఉన్నాయి. ఎగ్జామ్లో దానికి మించి పడి కాబట్టి 192 ప్లస్ అని పెట్టేసేసుకోండి. ఎప్పుడు మీకు 192 ఇస్తాడు, 200 పైన ఇస్తాడు, మళ్ళీ 190 కింద ఇస్తాడు ఆప్షన్, చాలా జాగ్రత్తగా ఇస్తాడు కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇది ఎప్పుడు మారింది, ఏ విధంగా ఉంది, దీన్ని స్థాపించినటువంటి వ్యక్తులు. మళ్ళీ దీన్ని 1874 ఎప్పుడు స్థాపించారంటే అక్టోబర్ 9. ఈ అక్టోబర్ 9 మనం ఏ విధంగా జరుపుకుంటామంటే ప్రపంచ తపాలా దినోత్సవం, ప్రపంచ
తపాల దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ఈ రోజు జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే దీన్ని ఆ రోజే స్థాపించారు కాబట్టి ఆ రోజు జరుపుకుంటాం. మళ్ళీ దీన్ని 1974 నుంచి ఈ రోజు జరుపుకోవడం నిర్ణయించారండి? లేదండి, ఈ అంశం ఎప్పుడు ఆలోచనలోకి వచ్చిందంటే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకి యూనివర్సల్ పోస్టల్ యూనియన్కి కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. అదేవిధంగా 1964 యూబియు కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగిందంటే జపాన్ రాజధాని అనేటువంటి టోక్యోలో జరిగింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి నగరం ఏదంటే టోక్యో, అత్యధిక విస్తీర్ణం కలిగిన నగరం ఏంటంటే లండన్. జీకే పిడుస్తుంది. సో 1969 సంవత్సరంలోన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యూపీయు యొక్క కాంగ్రెస్ సమావేశం టోక్యోలో జరిగింది. ఈ సమావేశానికి మన భారతీయుడు కూడా అటెండ్ అయ్యాడు. ఆయన పేరు ఏం పేరంటే శ్రీ ఆనంద్ మోహన్ నరుల్. శ్రీ ఆనంద్ మోహన్ నరుల్ అనే క్యాండిడేట్ అటైనాడు. ఈయన ఏం ప్రతిపాదించాడంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఏం సాధించాము, నెక్స్ట్ ఏం సాధించాలి, ఏం లోటు పాటలు ఉన్నాయి, వేటిని అధిగమించాలి అనేది ప్రతిసారి మనం డిస్కస్ చేసుకోవడానికి మన పోస్టల్కి ఒక దినోత్సవం అంటే బాగుంటుంది, జరుపుకోవడానికి ఒక రోజు అంటే బాగుంటుంది. అది కూడా యూనివర్సల్ పోస్టల్ యూనియన్ 9 స్థాపించారు కాబట్టి అదే రోజు ఉంటే కూడా ఇంకా బాగుంటుందని ఈయన ప్రతిపాదించాడు. ఎవరు? ఆనంద్ మోహన్ గారు. ఈయన ప్రతిపాదించగానే అందరూ కూడా మంచి అంశమే, ప్రపంచ తపాలకి ఒక దినోత్సవం అంటే బాగుంటుంది. తర్వాత అది కూడా 9 యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపించారు కాబట్టి అది కూడా యూనివర్సల్ పోస్టల్ టోక్యోలో కాంగ్రెస్ సమావేశం జరిగింది కాబట్టి అంత దీనికి సంబంధించి కూడా అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. సో ఈ ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకోవాలా అని నిర్ణయించిన దాంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి అంటే ఒక ఇండియన్, వాని పేరంటే శ్రీ ఆనంద్ మోహన్ నరుల్ గారు. ఆయన ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. మరి భారతీయ తపాలా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఫాలోడ్ బై 10 10 భారతీయ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ప్రపంచ తపాలా దినోత్సవం, ఇది భారతీయ తపాలా దినోత్సవం. మరి ఎయిర్మెయిల్ అంటారు ప్రపంచంలో తొలిసారిగా ఎయిర్మెయిల్ ఎప్పుడు అని, ప్రపంచంలో ఎయిర్మెయిల్ ఎప్పుడు అంటే అది కూడా భారత్లోనే, అది ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ టు నైని మధ్యలో భారతదేశంలో తొలి ఎయిర్మెయిల్. ఎయిర్మెయిల్ అంటే ఏంటంటే త్రూ విమానం ద్వారా ఒక లెటర్ ఒక సమాచారాన్ని పంపడం. అట్లా భారతదేశంలోని తొలిసారిగా ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ టు నైని పంపారండి తొలి ఎయిర్మెయిల్. దీన్ని తీసుకెళ్ళినటువంటి అప్పుడు పైలట్ క్యాండిడేట్ ఎవరంటే హెన్రీ పెక్వెట్. హెన్రీ పెక్వెట్ 1911 ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ టు నైని, ఇది భారతదేశంలోనే తొలి ఎయిర్మెయిల్ కాదు, ప్రపంచంలోనే తొలి ఎయిర్మెయిల్గా ఇది గుర్తింపు పొందిందండి. ప్రపంచంలోనే ఒక నిమిషం దీంట్లో మనం చూసుకుంటే ఆయన పేరు వచ్చేసి హెన్రీ పెక్వెట్ 1911 కరెక్ట్. అలహాబాద్ టు నైని మధ్య హెన్రీ పెక్వెట్ అనే వ్యక్తి తొలి ఎయిర్మెయిల్ని తీసుకెళ్ళడం జరిగింది. ఆయన పేరు హెన్రీ పెక్వెట్, యూపీలోనే అలహాబాద్ టు నైని. ఇది మనకు యూనివర్సల్ పోస్టల్ యూనియన్. ఇదే సేమ్ దీని గురించి మనకు ఒక పార్ట్ రోల్ వస్తుంది. ఇది మనకు పిఎస్ సిలబస్లో ఉంటుంది. వల్ల సేమ్ ఇదే కంటెంట్ మనకు పిఎస్ సిలబస్లో వస్తుంది. సో దీంట్లో మీకు అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏ సంవత్సరం స్థాపించారు? 1974 దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యూనివర్సల్ పోస్టల్ యూనియన్ని సూచించినటువంటి వ్యక్తి ఎవరు? హెన్రిచ్ వాన్ స్టీఫెన్. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యొక్క తొలి పేరింది జనరల్ పోస్టల్ యూనియన్. ఈ జనరల్ పోస్టల్ యూనియన్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్గా ఎప్పుడు మారింది? 1878. భారతదేశం ఇందులో ఎప్పుడు చేరింది? 1876. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపించినప్పుడు తొలి సభ్యదేశాలు ఎన్ని? 22. ప్రస్తుత సభ్యదేశాలు ఎన్ని? 192. ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్కి తపాలా దినోత్సవం ఆ రోజు స్థాపించిన రోజునే ప్రపంచ తపాలా దినోత్సవంగా జరుపుకోవాలని ఏ సమావేశంలో చెప్పారు? 1969 టోక్యో సమావేశంలోన. అలా ప్రతిపాదించిన వ్యక్తి ఆనంద్ మోహన్ నరుల్ గారు. తర్వాత భారతీయ తపాలా దినోత్సవం ఎప్పుడు? 10 ప్రపంచంలో తొలి ఎయిర్మెయిల్ ఎప్పుడు? అలహాబాద్ టు నైని. దాన్ని తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? హెన్రీ పెక్వెట్. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లోన. ఏ సంవత్సరం? 1911. ఇది మనకు యూబీఏ గురించి ఉన్నటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్. దీంట్లో మనకు ఫస్ట్ క్లాస్ మెయిల్స్, సెకండ్ క్లాస్ మెయిల్స్ ఉన్నాయి పోస్ట్ ఆఫీస్లో. ఇప్పుడు మీరు అందుకున్నటువంటి లెటర్ కానీ, లెటర్ కార్డ్ కానీ, పోస్ట్ కార్డ్ ఇవి ఫస్ట్ క్లాస్ మెయిల్స్ అండి. ఇవి ఫస్ట్ క్లాస్ మెయిల్స్. తర్వాత ఈ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ కానీ, ప్యాటర్ అండ్ శాంపుల్ ప్యాకెట్స్ కానీ, తర్వాత ప్రింటెడ్ బుక్స్, తర్వాత పీరియాడికల్స్, తర్వాత ఈ పార్సల్స్, లేదంటే ఇంకా మనం డిస్కస్ చేసుకొని బ్లైండ్ లిటరస్, ఇవాళ సెకండ్ క్లాస్ మెయిల్స్ కింద వస్తాయి. అంటే ఈ పోస్టల్లో మెయిల్స్ని, మెయిల్స్ ఎన్ని రకాలు ఉండదు? ఇది జనరల్గా మిమ్మల్ని అడిగేటువంటి క్వశ్చన్, అందుకే ఇక్కడ చెప్తున్నా మెయిల్స్ రకాలు. సో మెయిల్స్ రకాలు ఒకటి ఫస్ట్ క్లాస్ మెయిల్స్. ఇంకోటి వచ్చేసి మనకు
సెకండ్ క్లాస్ మెయిల్స్, ఫస్ట్ క్లాస్ మెయిల్స్ రెండు వచ్చేసి సెకండ్ క్లాస్ మెయిల్స్. ఫస్ట్ క్లాస్ మెయిల్స్లో ఏమొస్తాయంటే మనకు లెటరు, లెటర్ కార్డు, లెటరు లెటర్ కార్డు, మూడు వచ్చేసి పోస్ట్ కార్డు, పోస్ట్ కార్డు, పోస్ట్ కార్డు. ఇవి మనకు ఫస్ట్ క్లాస్ మెయిల్స్. అదే సెకండ్ క్లాస్ మెయిల్స్లో మనకి ఏమొస్తాయి చూడండి, సెకండ్ క్లాస్ మెయిల్స్. దీని గురించి మనకి ఎక్కడ వస్తాయంటే మనకి పీఓ గైడ్ పార్ట్ 2 లెటర్స్ అండ్ పార్సల్ దగ్గర వస్తుంది. పీఓ గైడ్ పార్ట్ 1లో లెటర్స్ అండ్ పార్సల్స్ దగ్గర, మళ్ళీ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ దగ్గర వస్తుంది. అంటే ఇది కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ థింగ్ అని మనం డిస్కస్ చేసుకుంటాం ఇక్కడ. ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ దగ్గర సెకండ్ క్లాస్ మెయిల్స్ మనకి ఏమొస్తాయంటే, ఒకటి బుక్స్ ప్యాటర్న్ అండ్ శాంపుల్ ప్యాకెట్స్, ప్యాటర్న్ అండ్ శాంపుల్ ప్యాకెట్స్. క్వశ్చన్ అడుగుతాడండి, కింది వాటిలో ఫస్ట్ క్లాస్ మెయిల్స్ కానిది ఏంది, కింది వాటిలో సెకండ్ క్లాస్ మెయిల్ కానిది ఏంది, ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతాడు. ప్యాటర్న్ అండ్ శాంపుల్ ప్యాకెట్స్. నెక్స్ట్ బుక్ ప్యాకెట్స్ కంటేనింగ్, బుక్ ప్యాకెట్స్ కంటేనింగ్ ప్రింటెడ్ బుక్స్, బుక్ ప్యాకెట్స్ కంటేనింగ్ ప్రింటెడ్ బుక్స్, ఇది కూడా సెకండ్ క్లాస్ మెయిల్. నెక్స్ట్ ఆరు బుక్ ప్యాకెట్స్ కంటేనింగ్ పీరియాడికల్స్, బుక్ ప్యాకెట్స్ కంటేనింగ్ పీరియాడికల్స్, ఇది మనకు సెకండ్ క్లాస్ మెయిల్లో ఉన్నటువంటి అంశాలు. బుక్ ప్యాటర్న్ అండ్ శాంపుల్ ప్యాకెట్స్, బుక్ ప్యాకెట్స్ కంటేనింగ్ ప్రింటెడ్ బుక్స్, బుక్ ప్యాకెట్స్ కంటేనింగ్ పీరియాడికల్స్. నెక్స్ట్ రిజిస్టర్ న్యూస్ పేపర్స్, రిజిస్టర్ న్యూస్ పేపర్స్, రిజిస్టర్ న్యూస్ పేపర్స్. నెక్స్ట్ బ్లైండ్ లిటరేచర్, బ్లైండ్ లిటరేచర్. సో రిజిస్టర్ న్యూస్ పేపర్స్, నెక్స్ట్ బ్లైండ్ లిటరేచర్, నెక్స్ట్ పార్సల్స్, నెక్స్ట్ పార్సల్స్. ఇట్లా మన సెకండ్ క్లాస్ మెయిల్స్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ క్లాస్ మెయిల్స్, సెకండ్ క్లాస్ మెయిల్స్. సో ఫస్ట్ క్లాస్ మెయిల్స్లో మనం చూసేసుకుంటే మనకి ఏమొస్తాయి, లెటరు, లెటర్ కార్డు, తర్వాత పోస్ట్ కార్డు. సెకండ్ క్లాస్ మెయిల్స్ చేస్తే వచ్చేసి మనకు బుక్ ప్యాకెట్స్, తర్వాత ప్యాటర్న్ అండ్ శాంపుల్ ప్యాకెట్స్, ఇంకా మనం చూసేసుకుంటే పీరియాడికల్స్, ప్రింటెడ్ బుక్స్, తర్వాత బ్లైండ్ లిటరేచర్. బ్లైండ్ లిటరేచర్లో చాలాసార్లు ఇంపార్టెంట్ చూడండి. బ్లైండ్ లిటరేచర్ మనకి ఏమవుతుందంటే, బ్లైండ్ లిటరేచర్లో మనకు ఒక నిమిషండి, పోస్ట్ కార్డు, బుక్ ప్యాకెట్స్ కంటేనింగ్ ప్రింటెడ్ బుక్స్, పీరియాడికల్స్, బ్లైండ్ లిటరేచర్, రిజిస్టర్ న్యూస్ పేపర్స్, పార్సల్స్, ఇంకోటి సపరేట్గా బుక్ ప్యాకెట్స్, ఇంకోటి సపరేట్గా కేవలం బుక్ ప్యాకెట్స్. బుక్ ప్యాకెట్స్ ఈ బ్లైండ్ లిటరేచర్ సంబంధించి ఎన్ని కేజీల వరకు ఫ్రీగా పంపిస్తారు అంటే, దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు కానీ, అక్నాలెడ్జ్మెంట్ ఫీ కానీ అన్నీ కానీ ఫ్రీ ఉంటాయి. అంటే అంత సాహిత్యము ఆ ఆర్టికల్ మీద బ్లైండ్ లిటరేచర్ అని రాయాల్సి ఉంటుందండి. ఈ మొత్తం మనకి 10 మెయిల్స్ ఉంటాయి. దానికి ఫస్ట్ క్లాస్ మెయిల్స్ 3 ఉంటాయి, సెకండ్ క్లాస్ మెయిల్స్ 7 ఉంటాయి. ఈ బ్లైండ్ లిటరేచర్ మనల్ని ఎప్పుడు అడుగుతున్నాడు, దీనిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు ఎప్పుడు అడిగేది ఒకటి రిజిస్టర్ న్యూస్ పేపర్, రెండు బ్లైండ్ లిటరేచర్. ఈ రెండింటినీ మీకు ఎప్పుడు రిపీట్ అడుగుతారు, దీంట్లో మీకు ఈ మూడు ఇంపార్టెంట్. ఈ మూడింటి గురించి అడుగుతారు, ఇక్కడ మాత్రం ఈ రెండింటి గురించి అడుగుతారు. ఇది మనకు ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్లో డొమెస్టిక్ అండ్ ట్రెడిషనల్ ప్రొడక్ట్స్, ప్రీమియం సర్వీసెస్, తర్వాత ఇంటర్నేషనల్ మెయిల్స్ దగ్గర దీని గురించి చాలా క్లుప్తంగా చదువుకోవడం జరుగుతుంది. సో ఇదండి మనకు జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిపార్ట్మెంట్కి సంబంధించి. జనరల్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ప్లస్ జీకేకి సంబంధించి లింక్ చేసి చెప్పాము. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏంటంటే ఆర్గనైజేషన్, అదేంటంటే పీఓ గైడ్ 1. సో అంటే మనం నెక్స్ట్ ఎక్కడికి ఎంటర్ అవుతున్నాం, పీఓ గైడ్లోకి, డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాం. అక్కడ నుంచి మనం డీటెయిల్గా ఒక్కో టాపిక్ మళ్ళీ డిస్కస్ చేద్దాం, పార్ట్ 1 పార్ట్ 2. ఇప్పుడు ఈ మొత్తం ఈ పార్ట్ 1 పార్ట్ 2లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. సో రికార్డింగ్ వీడియో కాబట్టి మీకు కొంచెం ఫాస్ట్గా చెప్పాను, ఎందుకు మీరు పాజ్ చేసుకోండి కానీ వినొచ్చు అనే ఉద్దేశంతో నిదానంగా చెప్పడం జరిగింది, ఫాస్ట్గా చెప్పడం జరిగింది. సో లైవ్ క్లాస్ ఉన్నప్పుడు మనం కొంచెం నిదానంగా చెప్పుకుంటాం. సో ఓకేనండి, ఇది ఉన్నటువంటి అంశం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే.